ఒకటి దీంట్లో ఏంటంటే మనకి సాధారణంగా ఎవరైనా సరే తాము చేసేది రైట్ అనే కోణంలోనే వాదించుకుంటారు కాబట్టి కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే లోపం అనేటువంటిది మన దగ్గర నుంచి మనం పరిష్కరించుకోదగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయన అనేది ఏంటి, తను మీటింగ్కి వెళ్తే ఆపారు. ఇప్పుడు మీటింగ్కి వెళ్తే ఆపలేదు కదా, పర్మిషన్ తీసుకుంది దేనికి, జనవాణికి. జనవాణిని ఎవడు ఆపలేదు కదా, ప్రోగ్రామ్ కూడా జరిగింది, ఈయన వెళ్ళలేదు అంతే కదా. ఇంకోటి పార్టీ మీటింగ్ల వరకు ఆపారు, కరెక్ట్. ఎందుకని, తలకాయలు పగిలిన సంఘటన జరిగింది కదా. తలకాయలు పగిలినటువంటిది ఇక్కడ ఇష్యూ ఏంటంటే విక్టిమ్ ఎవరు, తలకాయ పగల కొట్టించుకున్న వాళ్ళు బాధితులా, పగల కొట్టిన వాళ్ళు బాధితులా? విక్టిమ్ అంటేనే బాధితులు. మరి బాధితులు అంటే తలకాయ పగల కొట్టించుకున్న వాళ్ళు. మరి ఇక్కడ అంటే వైసీపీ వాళ్ళు. మరి పరామర్శ ఇచ్చింది ఎవరిని? అదే కదా, అదొక పొలిటికల్ డ్రామానాలేమో. అంటే అదొక విచిత్రం అని. విచిత్రం రెండో పాయింట్ వచ్చారు, రైట్, మమ్మల్ని నెట్ట తిడతారు. అసలు ఇప్పుడు సంబంధం ఏముంది? ఇప్పుడు మొన్న తిట్టారు, మూడు పెళ్ళిళ్ళు అంటే కనుక ఇప్పుడు జగన్ ని మనం ఏమన్నా పాజిటివ్గా ప్రేమిస్తున్నావా? రాక్షసుడు, నేరస్తుడు, నేర చరితుడు. ఏ ఎవరు నేరం ప్రూవ్ చేశారు జగన్ది? ఏ కేసులో శిక్ష పడింది? అభియోగాలు. ఇప్పుడైతే కనుక వీళ్ళ మీద కూడా అభియోగాలు ఉన్నాయిగా. వీళ్ళందరినీ కూడా వదిలేయమంటున్నాం కదా మనం, తలకాయ పగలగొట్టినని కూడా వదిలేయమనే కదా చెప్తుంది మనం. అక్కడ మరి అప్పుడు జగన్ది శిక్ష పడకుండానే నేరస్తుడు అవుతాడా? లేదు, అవినీతి ఆరోపణలు. మరి చంద్రబాబు గారి దగ్గర కూడా ఉన్నాయి కదా మీద కూడా ఆరోపణ అయితే కనుక కేసు కొట్టేశారు. కానీ ఇన్నేళ్ళుగా టార్చర్ చేసి ఒక రకంగా డ్రిల్లింగ్ చేసి బాగా పవన్ కళ్యాణ్ గారిని, జనసేనని ఎన్ని చేసినా ఎన్ని తిట్టినా ఆయన భరిస్తూ ఉన్నారు, భరిస్తూ వచ్చారు. నిన్న భరిస్ట్ అయ్యారా? నిన్న ఆయన చెప్పింది కూడా అదే, ఓపిక పట్టాను, ఓపిక పట్టాను, సహనంగా ఉన్నాను ఇన్ని రోజులు, ఇంకా సహనం కోల్పోయానంటూ ఆ చెప్పు చూపించడం, లేదంటే ఇంకా ఏరా పోరా నా కొడకల్లారా ఇవన్నీ. అంటే ప్రజల్లోకి ఏ వెళ్ళింది సంకేతం ఆయన మాటలు? ప్రజల్లో అయితే పవన్ అభిమానించే వాళ్ళందరూ ఆయన బాగా ఇబ్బంది పెడితే భరిస్ట్ అయ్యారు అని. అవును, ఖచ్చితంగా విసిగించేశారు బాగా. చాలా రోజుల నుంచి నాని గాని, పేరు నాని గాని, కొడాల నాని గాని వీళ్ళు వాళ్ళు తిడుతున్నారు, అది ఇది అనేటువంటి వెళ్ళుద్ది సహజంగా ఆయన అభిమానులు. నిజంగా అదే వెళ్ళాలి వాస్తవంగా అయితే. ఆయన ట్రై చేసింది కూడా అదే, ఏది ఎమోషన్ క్యారీ చేయడం. వాస్తవంగా నిన్న పొద్దునే మనం మాట్లాడుకున్నాం ఇది మంచి, ఇదే జగన్ వర్సెస్ పవన్ వెళ్తుంది అనేటువంటి ఆ స్థాయిలో ఆయనకి ఆ ఎమోషన్ క్యారీ చేశారు. మనం అనుకుంది కూడా ఏంటి, అక్కడ స్టార్ట్ అయ్యింది వ్యవహారము ఒకటి రాజకీయమే చేసేది. ఇప్పుడు అమరావతిది రాజకీయమే, విశాఖ గర్జన రాజకీయమే, పవన్ వెళ్ళింది రాజకీయమే, ఎవరికి వాళ్ళు రాజకీయం చేస్తారు. ఆ రాజకీయం కోసం వెళ్ళారు పవన్ కళ్యాణ్. వాళ్ళ రాజకీయం సక్సెస్గా ఉండాలి, ఈయన తొక్కేయాలని ఎందుకు అనుకోవాలి? కాబట్టి అక్కడ ఈయన ఆపాలనుకోవడం అన్నటువంటిది. సరే, ఆ తలకాయ పగలగొట్టింది ఈయన కొట్టించింది కాదు కాబట్టి ఇక్కడ ఇష్యూ. ఇంకోటి ఈయన